సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలోని పందిళ్ల వాగులో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక మాఫియా యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లిన తూతూ మంత్రంగా పర్యవేక్షణ చేస్తూ చేతులు దులుపుకుంటున్నారని మండిపడ్డారు. వెంటనే సదర్ కాంట్రాక్టర్ను ఇసుక మాఫియా చేసిన దళారులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ హుస్నాబాద్ పట్టణాధ్యక్షుడు శంకర్ బాబు డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పందిళ్ల గ్రామంలో ఇదంతా చూస్తున్న వాగు, ఇక్కడ చెక్ డ్యామ్ నిర్మాణం కోసం అని చెప్పి ప్రభుత్వం ఆల్రెడీ ఈ చెక్ డ్యామ్ 90% పనులు పూర్తయినా కూడా ఇక్కడున్న కాంట్రాక్టరు తన ఇష్టానుసారంగా మొత్తం వాగును మొత్తం కుంట చేస్తూ ఉన్నాడు. మొత్తం వాగును మొత్తం తీసి అక్రమార్జనతో పక్కకు ఒక ట్రిప్పుల్లాగా పోసుకొని ట్రాక్టర్లు టిప్పర్లతో ఒక ట్రాక్టర్ ట్రిప్పుకు 5,000 నుంచి 6,000 వరకు, టిప్పర్ ట్రిప్పుకు 25,000 నుంచి 30,000 వరకు బయటి జిల్లాలకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటూ ఉన్నాడు. దీనిపై మేము అనేక సార్లు ఎంఆర్ఓ గారికి పోలీసు అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా నిర్లక్ష్యం వహిస్తూ కాంట్రాక్టర్ అధికారులు కుమ్మక్కై పర్యావరణాన్ని దెబ్బతీసినా కూడా ఇక్కడున్న రైతులు మా భూములు పోతున్నాయి అని చెప్పి గోడు. నూతనంగా ఎన్నికైన ఏఎంసీ చైర్మన్ సుతారి బాలును బాలల బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పరుష హనుమన్లు గంభీరావుపేట మండలంలోని మల్లారెడ్డిపేట గ్రామంలో ఘనంగా సన్మానించారు. ఈ పదవికి రైతులకు కానీ ప్రజలకు కానీ అందుబాటులో ఉండి అందరికీ ఆదర్శంగా ఈ గంభీరపేట మార్కెట్ కమిటీని తీర్చిదిద్దుతానని చెప్పి తెలియజేస్తూ అందరికీ ఆదర్శంగా తయారేస్తానని తెలియజేస్తూ మంచి పేరు ప్రఖ్యాతలు రావాలని ఆశిస్తూ ఉన్నాను. ఈ ప్రభుత్వం కూడా అదృష్టవశాత్తు మంచి వర్షాలు పడ్డాయి, సమృద్ధిగా వర్షాలు ఉన్నాయి, నీటి కొరత లేదు, రైతులకు పెద్ద ఎత్తున పంట వస్తూ ఉన్నది. దీనికి తోడు ఈ రైతు పక్షపాతిగా అని అనేందుకు కూడా రైతు బీమా కానీ రైతు బంధు కానీ అమలు చేస్తూ ఉన్నారు. దీనికి మేమందరం హర్షిస్తున్నాం. ఇక్కడ పార్టీలకు అతీతంగా, సరే ఏ పార్టీ అయినా పార్టీలకు అతీతంగా బీసీలకు సముచిత గంభీరావుపేట మండల అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్గా మల్లరెడ్డిపేట గ్రామానికి చెందిన సుతారి బాలవను నియమించడం పట్ల మేము బీసీ సంక్షేమ సంఘం పక్షాన హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఈ రోజున ఇక్కడ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బాలవ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఘనంగా సన్మానించడం జరిగింది. ఒక జనరల్ స్థానంలో బీసీ మహిళకు అవకాశం రావడం నిజంగా గొప్ప విషయం. సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీలో 4 మార్కెట్ కమిటీలు ఉంటే అందులో 3 బీసీల కేటాయించడం, ఆ 4 ప్రత్యేకంగా 2 మహిళలకు చైర్మన్గా అవకాశం కల్పించడం అనేది నిజంగా ఇది హర్షణీయం. దీన్ని బట్టి బీసీలకు ఈ కాన్స్టిట్యూన్సీలో ఎంత పెద్దపీట వేస్తుర్రో కేటీఆర్ అనేది అర్థమవుతూ ఉన్నది. దీనికి మంత్రి కేటీఆర్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఒక బీసీ బిడ్డగా ఈ బాలవక అవకాశం ఇవ్వడం అనేది స్వాగతిస్తున్నాం. అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలు అనేది రైతులకు వ్యవసాయ శాఖకు అనుసంధానంగా ఉంటూ రైతుల పక్షాన ఉండి వారి సమస్యలు కానీ వారికి వారి సమస్య పరిష్కరించేందుకు వీళ్ళు కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మొత్తము యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలో నూతన భారత్ పెట్రోలియంను డీసీసీబీ చైర్మన్ టెస్కప్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి ప్రారంభించారు.
నిరాదలకు అన్ని రకాల చేయూతను అందిస్తూ ఆదుకుంటున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర సమితి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బొంపల్లి సురేందర్రావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. మరి రైతులకు ఎప్పుడు కూడా ఇన్సూరెన్స్ అనేది ఎక్కడ కూడా ఏ ప్రభుత్వం కూడా చేయలేదు భారతదేశంలో. మరి అటువంటిది ఇవాళ మన దగ్గర కేవలం ఒక ముస్తాబాద్ మండలంలో చూసుకున్నట్టుంటే ఒక సంవత్సరానికి 2018-19లో 37 మంది చనిపోతే ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చొప్పున దాదాపు 4,70,00,000 రూపాయలు వచ్చింది. అంటే అదేవిధంగా మళ్ళా 19-20 కూడా సేమ్ అంతే వచ్చింది. 20-21 వస్తూ ఉన్నాయి. అంటే కోట్ల కోట్లు తెలియకుండానే రైతులకు ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోయినా లేకుంటే జ్వరంతో చనిపోయినా ఏ రకంగా చనిపోయినా ఇన్సూరెన్స్ కంపెనీలు వాస్తవంగా ప్రమాదం ఉంటేనేస్తాయి. అట్లా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుని రైతు ఏ విధంగా చనిపోయినా 5 లక్షల రూపాయలు ఇవ్వాలనే ఒక దాంతో ప్రతి రైతు కూడా ఇవాళ ద్వారా సొంతం డబ్బులున్నప్పుడు కూడా మనం అనలే. ఒకసారి ఎప్పుడైతే మొదలు స్టార్ట్ చేసారో అప్పుడు సంతకాలు తీసుకున్న వాటి మీదనే రిన్యువల్ చేసుకుంటూ పోతున్నాం. అంటే ఇన్ని కోట్ల కోట్లు రైతుకు తెలియకుండా వస్తుంటే కూడా రైతులు కూడా కొద్దిగా ఆలోచన చేసుకోవాలి. ఇటువంటి ప్రభుత్వం ఎప్పుడు కూడా మనకు కనపడదు. ఎవరు కూడా ఇటువంటి వ్యవస్థను ఎప్పుడు ఎవరు కూడా చేయలేదు. గతంలో ఎవరు చేయరు, భవిష్యత్తులో వాళ్ళు చేయమన్నటు వారు కూడా పడుతూనే ఉన్నాయి. మొన్నటి నుంచి స్టార్ట్ అయినా చాలా మందికి పడ్డాయి. ఇప్పుడు ఇంకా నిన్న అయ్యేలా కూడా కొన్ని పడుతూనే ఉన్నాయి. అంటే ప్రతి సంవత్సరం కూడా పసలకు 5,000 రూపాయల చొప్పున ఇచ్చి పెట్టుబడి సాయం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రికి మనం అందరం ఇంకా ధన్యవాదాలు తెలపాలి. వేరే పార్టీ వాళ్ళు ఏం చేసినప్పటికీ కూడా రైతులు కొద్దిగా మనం ఆలోచన చేయాలి. ఎవరు చేసిర్రు, గతంలో ఉన్న చేసిండ్రా, మరి ఇవన్నీ మనకు ఎటువంటి స్కీములు పెడతా ఉన్నాడు ఇంత మంచి. ఇప్పుడైనా యూరియా కానీ కోరమండల్ కానీ డిఏపి కానీ కావాలంటే అంటే పేదవాళ్ళు బాగుపడతారు అనే దాని మీద ప్రతిదీ కూడా వారు చేస్తా ఉన్నారు. ఇంత గొప్ప ముఖ్యమంత్రి ఉండడు మన మండలే కాదు. ఇలా రైతు బీమా తీసుకుంటే వాళ్లకు చనిపోయినాక వారం రోజులల్లా వాళ్ళ ఖాతాలు పడుతున్నాయి. అవి మనము ఒక ఎల్ఐసి చేస్తేనే ఆ పాలసీ కట్టుకునే పరిస్థితుల్లో లేం మనం. ఇవాళ ముఖ్యమంత్రి గారు దూరదృష్టి పెట్టి పేదవాళ్ళు రైతులు ఏ ఇన్సూరెన్స్ కూడా కట్టుకునే పరిస్థితుల్లో ఉండరనే ఆలోచన మీద వారు ఇన్సూరెన్స్ ఏ సంఘాలు కానీ మహిళా సంఘాలు కానీ ఇతర ఏ సంఘాలైనప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు చేసే కార్యక్రమాలు చూసి ఎదుటి పార్టీ వారు ఎవరైనా కూడా తరిమి కొట్టవలసిన బాధ్యత ప్రతి గ్రామ పౌరుల మీద ఉన్నది. దాన్ని దృష్టిలో పెట్టుకుని అందరూ దాన్ని ప్రతిదీ కూడా ఎవరు మాట్లాడినా ఏ పార్టీ వారు మాట్లాడినా ఖండించాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మంత్రి గారు ఇంత గొప్ప వాళ్ళు మనకుండు మన అదృష్టం. పేదవాళ్ల కోసం సాయం చేయడం అనేది ఎవరి తరం కూడా కాదు. ఎందుకంటే ఎన్నో పార్టీలు చూసినాం, రకరకాల పార్టీలు చూసినాం, కానీ పేదవాళ్ల కోసం పింఛన్లు కానీ మనమందరం కూడా ముఖ్యమంత్రి గారి మీద మన ఎప్పటి కూడా వారి మీద మన ఆశీర్వాదం ఉండి ఇంకా ముందు కూడా అందరి ఆశీర్వాదం ఉంటే మళ్ళా ఎప్పుడు కూడా వారు ముఖ్యమంత్రిగా ఉంటే పేదవాళ్లకు మంచి న్యాయం జరుగుతుంది. అందరూ కూడా గమనించి మన అందరి ఆశీర్వాదం కూడా ముఖ్యమంత్రి గారి మీద ఉండాలని చెప్పేసి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సిద్దిపేట జిల్లా కేంద్రంలో బీజేవైఎం ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపారు. పాత బస్టాండ్ వద్ద బీజేవైఎం సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు తాటికొండ శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో భర్తీ చేయవలసిన 2 లక్షల ఉద్యోగాల భర్తీకై ఉద్యోగ ప్రకటన వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్రం వ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రకటిస్తానని చెప్పిన కేసీఆర్ ఈ రోజు మాట మార్చి నిరుద్యోగులకు ముందందించే వారిని ఆదుకోవాలి. ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా భారతీయ జనతా యువమోర్చ ఆధ్వర్యంలో చాలా చోట్ల ధర్నాలు నిరసనలు చేస్తే వాళ్ళ మీద లాఠీ చార్జీలు లాఠీ జులిపించి నీ అధికార మదంతో ఈరోజు మా భారతీయ జనతా యువమోర్చాని అనగదొక్కాలని చూస్తూ బిడ్డ కేసీఆర్ ఈరోజు సిద్దిపేద గడ్డలో సైతం రాబోయే రోజుల్లో నీ పతనం అనేది భారతీయ జనతా యువమోర్చ ఆధ్వర్యంలోనే అవుతుంది. ఈరోజు ప్రతి ప్రజలకు తెలియజేస్తున్నాం,
నువ్వు ఎంత మోసం చేస్తున్నావు, ఈడబ్ల్యూ రిజర్వేషన్లో కూడా వారికి అన్యాయం చేస్తున్నాం. 10% రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తే దాన్ని ఏదో ఒక గొప్పగా మలుచుకొని దాని తర్వాత మీరు ఏదో మేము వృద్ధి పట్ల చేయడం జరిగింది. వెంటనే నిరుద్యోగ వృద్ధి ప్రకటించి వెంటనే 200,000 ఉద్యోగాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి నిరుద్యోగులను అటు ప్రైవేటు ఉపాధ్యాయులను లెక్చరర్స్ను గౌరవ వేతనంతో ఆదుకోవాలని ఈరోజు సిరిపేట పట్టణంలో అంబేద్కర్ స్టాచ్యూ ముందు అర్ధనగ్న ప్రార్థన చేసినాం. భారత్ మాతా కీ జై.